నమస్తే నేను మిశిబా వెల్కమ్ టు మరోకోల్ అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదు అని సుప్రీంకోర్టు చేసింది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హైకోర్టు తీర్పు పైన కోర్టు ఆశ్రయించిందో ఆ పిటిషన్ కూడా కొట్టేసింది దీంతో అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదనైతే తేలిపోయింది తెలుగుదేశం పార్టీకి ఇది పెద్ద ఊరటే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి మాత్రం ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో ఉంది ఇన్సైడర్ ట్రేడింగ్ పైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు ఏదో విధంగా ఆ ఇన్సైడర్ ట్రేడింగ్ని బయటపెట్టి కొంతమంది మంత్రుల్ని వాళ్ళని జైలుకి పంపించాలని చూశారనేది బహిరంగ రహస్యమే కాకపోతే కొంతమంది జర్నలిస్టులు కూడా కొన్ని ఛానళ్ళు కూడా జీర్ణించుకోలేకపోతున్నాయి న్యాయమూర్తులకు కూడా ఇక్కడ దురుద్దేశాలు ఆపదిస్తూ ఉన్నాయి అంటే న్యాయమూర్తులు అంటే ఏమన్నా దేవుళ్ళ ఏం చేస్తాం మేం అన్లేం కదా దేవుళ్ళు చెప్పినట్టు మనుషులు వినాలన్నట్టు న్యాయమూర్తులు ఏం చెప్పినా సరే పోవాల్సిందే అని సుప్రీంకోర్టుకి సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చారో న్యాయమూర్తులకు కూడా దురుద్దేశాలు ఆపాదిస్తూ వ్యంగ్యంగా మాట్లాడడం మాత్రం ఎంత మాత్రం హర్షణీయం కాదు ఆ జర్నలిస్ట్ ఎవరో కూడా మీరు రోజు చూస్తూనే ఉంటారు అంటే జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఎందుకున్నారో నాకు అర్థం కావట్లేదు సరే ఇన్సైరెట్ రేడింగు జరిగే ఉండొచ్చు సుప్రీంకోర్టు ఏమంది పబ్లిక్ డొమైన్లో ఉంది రాజధాని ఎక్కడ వస్తుందనేది ప్రజలకు ఒక అవగాహన ఉంది అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే చాలా చోట్ల అనుకున్నారు రాజధాని న్యూజువీడి దగ్గర అనుకున్నారు గుంటూరు విజయవాడ మధ్య అనుకున్నారు అలాగే ప్రకాశం జిల్లాలో అక్కడ కూడా అనుకున్నారు కానీ ఎక్కువ మంది మాత్రం విజయవాడ గుంటూరు మధ్య రాజధాని వస్తుందని విశ్వసించారు ఆ నేపథ్యంలో కొంతమంది భూములు కొన్నారు డౌటే లేదు అప్పట్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలే కాదు కొంతమంది ప్రతిపక్ష పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు కూడా ఆ చుట్టుపక్కల భూములు కొన్నారు ఇది సత్యం ఎవరైనా కొనుక్కున్నారు డబ్బులు నెలలు అందరూ కొనుక్కున్నారు అక్కడ దీన్ని నిరూపించలేని పరిస్థితి ఇన్సైడెడ్ ట్రేడింగ్ అని రాజధాని అక్కడ వస్తుంది కాబట్టి వాళ్ళు కొనుక్కున్నారు దీన్ని ఎలా నిరూపించాలో అర్థం కాలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దీంతో సుప్రీంకోర్టు ఈ పిటిషన్ కొట్టేసింది ఎంతసేపటికి ఇన్సైడర్ ట్రేడింగ్ ఇన్సైడెడ్ ట్రేడింగ్ ఖచ్చితంగా జరిగే ఉండొచ్చు ఎంతో కొంత కానీ ఎవరు ఫిర్యాదు చేయలేదు కదా మమ్మల్ని మోసం చేశారు మా దగ్గర తక్కువ ధరకే రాజధాని వస్తుందని భూములు కొనుక్కున్నారు అని ఎవరు ఫిర్యాదు చేయలేదు ఎవరు ఫిర్యాదు చేయనప్పుడు ఎవరు తమకి నష్టం జరిగిందని చెప్పనప్పుడు ఎలా నమోదు చేస్తారు కేసులు ఎలా విచారణ చేస్తారనేది సుప్రీంకోర్టు చెప్పింది అలాగే హైకోర్టు కూడా చెప్పింది దీన్నైతే జీర్ణించుకోలేకపోతున్నారు అంటే అచ్చంగా వంద శాతం అసలు అమరావతిలో అసలు అవినీతి జరగలేదు అక్రమాలు జరగలేదు అయితే మనం భావించడానికి వీలు వీల్లేదు ఎక్కడో చోట ఎంతో కొంత జరిగే ఉండొచ్చు ఖచ్చితంగా కానీ దాని వంక పెట్టి అమరావతిని రాజధానిని చంపేస్తున్నారు కదా విపక్షాలు ఆరోపణలు చేస్తున్నట్టు ఆ వంక పెట్టాగడ కదా ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్పేసి విశాఖకి పరిపాలనా రాజధాని తరలించాలని అలాగే మూడు రాజధానుల అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చారు దాదాపు తొమ్మిది వేల కోట్లతో చేపట్టిన నిర్మాణాలన్నీ కూడా ఆగిపోయినాయి బూత్ బంగ్లాలు నలిపిస్తున్నాయి ఒక మూడు వేల కోట్లు ఖర్చు పెడితే వాటన్నింటి కూడా పూర్తి చేయొచ్చని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వమే నివేదిక ఇచ్చింది అయినప్పటికీ ఆ పనులు ఒక్కడ ఒక్క రూపాయి కూడా విడుదల చేయని పరిస్థితుంది మొన్నే ఐకానిక్ బ్రిడ్జ్ కూల్ చేశారు ఈ విధంగా ఉంటే పరిస్థితి అంటే ఇన్సైడర్ ట్రేడింగ్ ఇన్సైడర్ ట్రేడింగ్ అంటున్నారు మీ రాజకీయాలు అంటే తెలుగుదేశం పార్టీకి లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏవో ఉండొచ్చు రాజకీయ విభేదాలు కానీ ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చారు వాళ్ళ పరిస్థితి ఎవరు ఆలోచించట్లేదే వాళ్ళ త్యాగాలు ఎవరు ఆలోచించట్లేదే ఏడాదిన్నరగా వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు ఆందోళన చేస్తున్నారు కేసులు ఎదుర్కొంటున్నారు లాఠీ ఛార్జీలు అరెస్టులు ఇన్ని ఎదుర్కొంటున్నారే వాళ్ళెవరూ పట్టించుకోవట్లేదే కేవలం మీ రాజకీయ ప్రయోజనాల కోసమో రాజకీయ పంతాల కోసమో రాజకీయ కక్షలో భాగంగానో రైతులు ఇబ్బంది పెడుతున్నారు కదా ఇరవై తొమ్మిది వేల మంది రైతులు దీన్ని ఎవరో పట్టించుకోవట్లా ఎంతసేపటికి ఆ జర్నలిస్టులు ఆ ఛానళ్ళు ఇన్సరెట్ ట్రేడింగ్ పైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని విమర్శలు చేయడం తప్పించి ఆ ఇరవై తొమ్మిది వేల మంది రైతులు వాళ్ళ బాధను ఎవరు అర్థం చేసుకోవటం లేదే అది పరిస్థితి సరే ఇంకో విషయం అనుకుందాం మొన్ననే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముప్పై లక్షల మందికి ఇళ్ల స్థలాలను పంపిణీ చేసింది దానికోసం కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలతో భూములు కొనుగోలు చేశారు ఆ భూముల కొనుగోలులో కూడా అక్రమాలు జరిగాయని విపక్షాలు ఆరోపణలు చేసినాయి ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదా గుండెమే చేసుకుని చెప్పండి ఎవరైనా ఒక్క రూపాయి కూడా అక్కడ అవినీతి జరగలేదా విపక్షాలు ఆరోపణలు చేసేది ఏంటంటే దాదాపు ఆరు వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది భూముల కొనుగోలు కానీ మట్టి తరలించడంలో కానీ ఇవన్నీ కూడా ముప్పై లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం మాత్రం అభినందనీయం హర్షణీయ ఖచ్చితంగా గూడు లేని పేదలు ఇంకా చాలామంది ఉన్నారు ఆ ముప్పై లక్షలు కూడా సరిపో ఆ కార్యక్రమం మంచి కార్యక్రమే కానీ ఆ కార్యక్రమం మాటున ఎంతో కొంత అవినీతి జరిగింది అధికారులు అధికార పార్టీ ఎమ్మెల్యేలు అధికార పార్టీ నాయకులు లబ్ధి పొందారు ఐదు లక్షలకు కూడా విలువ చేయని భూముల్ని ఇరవై లక్షలకి పాతిక లక్షలకి ముప్పై లక్షలకి కొన్నారండి ఈ ఆరోపణలు అన్నీ ఉన్నాయి ఖచ్చితంగా జరగలేదంటారు అవినీతి ఎక్కడ ఒక చోట ఖచ్చితంగా జరిగే ఉంటుంది అలాగే అమరావతిలో కూడా ఎక్కడ ఒక చోట జరిగే ఉంటుంది అలానే ముప్పై లక్షలు ఇళ్ళ పట్టాల పంపిణీని ఆపేశారా చేశారు పేదలకు అది ఉపయోగమే కదా ఇక్కడ కూడా అంతే కదా మీరు ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్పేసి అని ఏదో కొంచెం జరిగిందని ఏదో కొండని తవ్వి ఎలుకను పట్టాలని ప్రయత్నం చేశారు ఆ ఎలుక కూడా దొరకలేదు ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో అమరావతిని ఆపేశారు అభివృద్ధిని ఆపేశారు కంటిన్యూ చేయాల్సింది అది కొంతమంది జర్నలిస్టులు అయితే గుండెలు వాదుకుంటూ ఉన్నారు అవినీతి అనేది మనకి భాగమైపోయింది మన సమాజంలో భాగమైపోయింది ఒక పని కావాలంటే ప్రభుత్వ ఆఫీస్కి వెళ్ళి అధికారికి లంచం ఇవ్వాలి అని మనం డిసైడ్ అయిపోయాం లంచం తీసుకుని నేను పనిచేయాలని అధికారులు కూడా డిసైడ్ అయిపోయారు అది ఒక భాగం అయిపోయింది అంతే అలాగే ఏ ప్రభుత్వాలు ఏ కార్యక్రమాలు చేపట్టినా ఏ పథకాలు చేపట్టినా దాని మాటను ఖచ్చితంగా ఎంతో కొంత అవినీతి ఉంటుంది ఏ మాత్రం డౌట్ లేదు అది తెలుగుదేశం పార్టీ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా ఏదైనా సరే అది సహజమైపోయింది కాకపోతే ఎంత జరిగింది ఎలా జరిగింది అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు ఏమైందంటే అవినీతికి పాల్పడి వేలకొట్లు తిన్నవాళ్ళని కూడా హీరోలుగా చూస్తున్నారు మన సమాజంలో అలా అయిపోయారు ప్రజలు కూడా జైలుకెళ్ళొస్తే అదొక హీరోయిజం వేలకోట్లు తినేస్తే ప్రజాదనం అదొక హీరోయిజం మరి అంతలా దిగజారిపోయారు కొంతమంది ప్రజలు కొన్ని వర్గాలు కూడా ఇలా చిన్న చిన్నవి పట్టుకొని అభివృద్ధిని ఆపేయడం అనేది కూడా ఎంత మాత్రం మంచి పద్ధతి అయితే కాదు సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో దాన్ని గౌరవించాల్సిన అవసరం అయితే ఉంది ఈ వీడియో పైన అలాగే సుప్రీంకోర్టు ఇన్సైటెడ్ ట్రేడింగ్ పైన ఇచ్చిన పైన దానిపైన గుండెలు బాదుకుంటున్న కొంతమంది జర్నలిస్టుల పైన కూడా మీ అభిప్రాయం కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి